అవసరమే కావచ్చు కానీ లాక్ డౌన్ ఉపయోగించుకోవడంలో పూర్తిగా ప్రభుత్వాలు వైఫల్యం చెందినవి సరైన రీతిలో కట్టడి చేయడం కోసం సమర్థవంతమైన చర్యలు తీసుకోరా అలాగే ఇవాల్టికి కూడా కొన్ని సడలింపులు ఇచ్చినా రెడ్ జోన్ కంటైన్మెంట్ జోన్ లో దాదాపుగా ప్రజల్ని ఎవరిని బయటికి రానివ్వట్లా విజయవాడలో కృష్ణలంక కావచ్చు మాచోరం కావచ్చు విద్యాధర్పురం కావచ్చు అక్కడ సింగనగర్ కావచ్చు ఈ ఒక్క విజయవాడే కాదు ఇంకా అనేక ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్ లో దాదాపు ఎవరిని బయటికి రానివ్వట్లా కట్టడి చర్యలు చేయదంట్లా కానీ 2.5 నెలల నుంచి ఇళ్ళల్లో ఉండే వాళ్ళు ఏం తినాలి మీరు ఇచ్చే బియ్యం తింటే సరిపోతాయా పనికిరాని శనగలు సరిపోతాయా జనాలు మరి ఏమి ఇచ్చారు మీరు 1000 రూపాయలు ఇచ్చారు మరి వాళ్ళు పని చేసుకోవడానికి వీల్లేదు వ్యాపారం చేసుకోవడానికి వీల్లేదు మరి ప్రభుత్వం ఇళ్ళల్లో కూర్చోమన్నప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలి నిత్యావసరాలు మీరు ఇంటికి వస్తాయి కొనుక్కోండి అంటే డబ్బులు అయ్యి కొన్ని కొంతమందికి ఉండొచ్చు పేదవారికి ఎక్కడ డబ్బులు ఉన్నాయి అందుకే కృష్ణలంక ప్రాంతం మొదలుకొని కంటైన్మెంట్ జోన్లు అన్నింటిలో కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఇంటికి నిత్యావసరాలు బియ్యము కందిపప్పే కాదు 16 రకాల నిత్యావసరాలు ఇంటింటికి ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి దానికి తోడు అదనంగా ఖర్చుల కోసం 10000 రూపాయలు ఇవ్వకపోతే వాళ్ళు తినడానికి లేదు వాళ్ళ కరోనాతో తవాలా ఆకలితో సరిపోవాలా దానికి తోడు మందులకు రావాలన్నా పోలీసులు ఒప్పుకోరు ఇప్పుడు ఇక్కడ ఆఫీసులు తెరిచారు బ్యాంకులు తెరిచారు వ్యాపార సంస్థలు తెరిచారు వచ్చి ఉద్యోగానికి రమ్మన్నారు ఉద్యోగానికి వెళ్ళకపోతే రేపు అక్కడ ఉద్యోగం తీసేస్తారు మీరు ఇక్కడ రెడ్ జోన్ కాబట్టి వెళ్ళొద్దంటారు మరి దీనికి ఎక్కడ పరిష్కారం ప్రభుత్వమైన దీని మీదన్నా ఉద్యోగాన గ్యారంటీ ఉందా పోని జీతమైనా ఇప్పిస్తారు వాళ్ళ చేత అది లేకుండా ఇది లేకుండా పోయింది అలాగే మందులకు వెళ్తామన్నా హాస్పిటల్కి వెళ్తామన్నా మీరు వెళ్ళటానికి వీల్లేదంటే ఇంటికి వచ్చేనా వైద్యం చేస్తారా కనీసం విచక్షణ చూడాలి లాక్డౌన్ కంటైన్మెంట్ జోన్లో విచ్చలవిడిగా తిరగకుండా ఆగాల్సిందే కృష్ణలంకలో కేసులు ఎక్కువ అన్నమాట నిజమే కానీ దాన్ని కట్టడి చేసేటువంటి మార్గాలు వాళ్ళు బతికే మార్గాలు చూడాలి అన్నేళ్ళకి నిత్యావసరాలు కొనుక్కుందామన్న వెళ్ళట్లేదు ఫోన్లో పెట్టుకోమన్నారు వీళ్ళు ఒకటి అడిగితే వాళ్ళు ఒకటి తీసుకొస్తున్నారు వ్యాపారం బయట చేసేవాళ్ళు వెళ్తే మీరు వ్యాపారానికి వెళ్తే మళ్ళీ ఇంటికి రావద్దు అన్నారు సొంత ఇల్లు కృష్ణలంకలోనో లేకపోతే ఇంకో చోట పెట్టుకుని మీరు ఎక్కడ ఉండమంటే ఎవరు ఉండిస్తారు రెండోది రెడ్ జోన్ అనగానే అందరూ భయపడుతున్నారు బయటికి వెళ్ళి కృష్ణలంకలో మీరు రెడ్ జోన్లో వాళ్ళం అంటే వీళ్ళని చూస్తేనే మిగతా వాళ్ళు భయపడే పరిస్థితి ఇవాళ గవర్నమెంట్ ఏం చెప్తున్నారు మీరు వాళ్ళని తేడా చూడొద్దు పాజిటివ్ కేసులు వచ్చిన వాళ్ళని కూడా తేడా చూడొద్దు అన్నారు తేడా చూడొద్దని జనం తేడా చూస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఒకటే మీకు చేత కాకపోతే నిబంధనలు సడలించండి లేదు మీరు ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళకి నిత్యావసరాలు 10000 రూపాయలు వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయం తక్షణం అందించి వాళ్ళు బతికే మార్గం చూడాలి లాక్డౌన్ని ఒక పోలీసులు అమలు జరపలేరు అందరితో చర్చించాలి ప్రజల భాగస్వామ్యం కావాలి రాజకీయ పార్టీలతో మాట్లాడాలి అలాగే అసోసియేషన్లతో మాట్లాడాలి పెద్దలతో మాట్లాడాలి ఉన్న ఇబ్బందులేంటో తెలుసుకోవాలి అంతేగాని మీరు ఇంట్లోంచి బయటకు రావద్దని మీరు ఎంతోమందిని పోలీసులు ఇవాళ దెబ్బలు తింటున్నారు మీరు మంచి కోసమే చేయొచ్చు కానీ నచ్చ చెప్పాలి ప్రజలకు మార్గం లేకపోతే ఏం చేస్తారు ఎక్కడికక్కడ అనేక ఇబ్బందులు పడుతున్నాయి విచక్షణ చూడాల్సిన అవసరం ఉంది అందుకనే గవర్నమెంటు మీరు తక్షణమే ఈ రెడ్ జోన్లో ఉన్న ప్రజల సమస్య మీద కలెక్టర్ గారు ఒక అఖిలపక్ష సమావేశం వేయాలి ఇక్కడ మంత్రి గారు ఉన్నారు మరి జిల్లా మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరి రెడ్ జోన్లో జిల్లాలో ఈ సమస్యలు ఉంటే మరి మీరు దాని మీద రాజకీయ పార్టీని పిలిచి మాట్లాడచ్చు కదా ఎందుకు మాట్లాడరు అలాగే ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు ఉన్నారు అధికార పార్టీ కాకపోవచ్చు కానీ ఎమ్మెల్యేగా మీరు కూడా గొంతెప్పాల్సిన అవసరం ఉంది ప్రజల సమస్యలు పట్టించుకోవాలి అందుకే సిపిఎం పార్టీ తరఫున ఒక కృష్ణలంకే కాదు రెడ్ జోన్లో కంటైన్మెంట్ జోన్లో ఉన్నటువంటి ప్రజలకి తక్షణ ఆర్థిక సహాయం అందించాలి సరుకులు అందించాలి ఇటువంటి సడలింపులు కొన్నిచ్చి ప్రజల్ని బతికే మార్గం చూడాలని అలాగే కరోనాని కట్టడి చేసే మార్గాలు కూడా చూడాలని డిమాండ్ చేస్తాను.